viewers, welcome to Lakshma Skills. Ipra manam chuddamu computer admission forms e vidhanga manam create cheyali. So ikkadaina computer coaching ki meer vellal anukuntunnappudu, so akkada manam admission form manam fill chestam kada. So alla meeru fill chese form online lo manam e vidhanga create cheyali, ella manam fill cheyali అనేసి అది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూడండి, ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాక అన్ని మనకు ఆన్లైన్ అయ్యాయి కాబట్టి, సో వాళ్ళు మనకు లింక్ షేర్ చేసినప్పుడు మన అడ్మిషన్స్ కానీ లేదా మన డాటా ఏదైతే ఉందో మనం ఆ ఫామ్ ఫిల్ చేస్తే వాళ్ళకి ఆ డాటా అంతా వెళ్తుంది కదా. సో సేమ్ వే ఇక్కడ కూడా గూగుల్ ఫామ్ మనం అందుకోసమే క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. సో అదర్ పర్సన్ డీటెయిల్స్ ని మనం తీసుకోవాలి అని అనుకుంటే మనం ఈ విధంగా గూగుల్ ఫామ్ ని క్రియేట్ చేసి వాళ్ళ డీటెయిల్స్ ని మనం తీసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు మనం చూద్దాము కంప్యూటర్ అడ్మిషన్ ఫామ్ మనం ఏ విధంగా క్రియేట్ చేయాలి. ఓకేనా? సో బ్లాంక్ పేజ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ హెడ్డింగ్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యువర్ నేమ్, కంప్లీట్ నేమ్, qualification, short answer, degree required, mobile number, degree required, యాడాలి. ఇక్కడ ఫీమేల్ ప్రిఫర్ టు నాట్ టు సే అదర్స్ వన్ వచ్చింది కదా, యాడ్ ఆల్ చేసుకుంది ఆటోమేటిక్ గా యాడ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ అదర్ బటన్ మనం మనకు వద్దు అని అనుకుంటే ఇక్కడ మీరు క్లిక్ చేసుకుంది అంతే. దెన్ ఇది కూడా రిక్వైర్డ్. నెక్స్ట్ వచ్చేసి కోర్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటుందో, సో ఇది మల్టిపుల్ చాయిస్ లో నేను ఇవ్వాలనుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి PGDCA Java C++. సో నేను ఇచ్చిన కోర్సెస్ ఇవి. నెక్స్ట్ ఈ అదర్ బటన్ మనకు వద్దు కాబట్టి క్లిక్ చేస్తున్నాం. దెన్ ఇది రిక్వైర్డ్. ఓకే, డేట్ ఆల్రెడీ మనకి ఇక్కడ క్యాలెండర్ వచ్చింది చూడండి. ఓకేనా? సో అడ్మిషన్ ఫామ్ లో మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకున్నాం. ఓకే, సో యువర్ కంప్లీట్ నేమ్, క్వాలిఫికేషన్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, జెండర్ అండ్ కోర్స్ నేమ్ అండ్ జాయినింగ్ డేట్. సో ఇవి మనకు అడ్మిషన్స్ కి కావాల్సిన డీటెయిల్స్. సో ఇది ఒకసారి మనం ప్రూవ్ చేసి చూద్దాం అంత కరెక్ట్ గా వచ్చిందా లేదా. చూడండి, యువర్ కంప్లీట్ నేమ్, క్వాలిఫికేషన్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అన్న వచ్చేసాయి. అర్థమైంది వ్యూవర్స్? సో ఈ విధంగా మనం ఫామ్ ని, అడ్మిషన్ ఫామ్స్ ని ఇలా క్రియేట్ చేయాలి. సో ఇన్ ప్రీవియస్ వీడియోలో నేను చాలా ఫామ్స్ క్రియేట్ చేశాను, సో అవి కూడా మీరు ప్రిపేర్ చేయండి. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.